ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను సులక్షణ. వ్లాగ్స్ పెట్టే చాలా రోజులు అయిపోయిందండి. ఈరోజు అయితే కొద్దిగా వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈవినింగ్ అయిందన్నమాట, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా ఇప్పుడైతే 4 కలర్ 5 కలర్ తీసానండి నేను వ్యూ అయితే. చూడండి, ఈ చుట్టూ అయితే మొత్తం ముందుకు వచ్చేసింది అన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇంట్లో ఉన్నారు, సో దానివల్ల మొత్తం అదంతా కట్ చేసేసారనమాట. ఇదైతే చిప్స్ చేస్తానండి, 4 చిప్స్ జమేమా వచ్చేసే లోపల చేస్తానన్నమాట. తర్వాత అయితే టీ తాగేసాము నేను జమి. నేను జమి మాత్రం టీ తాగేస్తామండి, ఎందుకంటే మా ఆయన అప్పుడే బజార్కి వెళ్ళారనమాట, ఏదో పని ఉంది అన్నట్లు బజార్కి వెళ్ళాడు. సో దానివల్ల నేను జమి అయితే టీ తాగేసాము. తర్వాత చూడండి, ఇంకా మధ్యాహ్నమే అండి ఇదంతా క్లీన్ చేసుకునేస్తాం అనమాట. కింద గార్డెన్ వర్క్ కొంచెం చేస్తాను. మా ఆయన చాలా పని ఉందండి, నీళ్ళని చాలా రోజులు అయిందన్నమాట, వాటర్ అంతా పట్టి ఇంకా వాటర్ పట్టినాము, ఇంకా అంతా క్లీన్ చేసాము, గార్డెనింగ్ వర్క్ చేసాము. ఇంకా అయితే కిందకి వెళ్ళానమాట, సో కొద్దిగా షూట్ చేస్తామన్నట్లు. ఎంత ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుంది అనమాట కింద అయితే. సో వస్తుంది, చూస్తూ ఉండండి. అంత క్లైమేట్ అంత చల్లగా అంత బాగుందండి. ఇదైతే గట్టితోటండి, చూడండి కొద్దిగా అంటే వీడియో కనిపించింది లేదో మరి చిన్న, అంటే ఇప్పుడు గెల వస్తుందండి అరటికాయండి, చిన్న చిన్నగా అరటికాయలు వస్తున్నాయన్నమాట. సో ఉరికార గార్డెన్ అంతా అరటితోట మొత్తం ఉరికార షూట్ చేస్తానన్నమాట, చాలా రోజులు ఎందుకు అన్నట్లు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను నైట్కి చపాతి ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై చేశానండి. మా ఆయనకైతే ఓన్లీ 3 చపాతి తిన్నారనమాట. సో ఇంకా మా డిన్నర్ కూడా అయిపోతూ ఉంది, ఇంకా నూనెంకాయ కూర రైస్ ఉన్నిందనమాట. సో మేమైతే చపాతి నూనెంకాయ కూరలు అలా తినేసామన్నమాట. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది 8 అవుతుంది అనమాట టైము. ఇంకా పాప అయితే రెడీ అయిపోతూ ఉంది స్కూల్లో వెళ్ళాలి. ఇంకా మా ఆయన అయితే 3:30కి వెళ్ళిపోయారండి ఈరోజు అలా ఉంటాయి అనమాట. మా ఆయన డ్యూటీస్ అయితే పాపం అందువల్ల నేను అన్ని పనులు నేనే చేసుకుంటూ ఉంటాను. సో 3:30 స్టార్ట్ అయిపోయారు ఆయన. ఒకసారి 5:30కి వెళ్తారు, అంటే టైమింగ్స్ అలా ఉంటాయండి వాళ్ళకి. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడ డ్యూటీ ఎక్కాలి కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. సో అలా అసలు మా 3:30 ఇక్కడ ఎంత నిద్ర వస్తుంది కదా, నాకు పాపం అనిపిస్తుంది మా ఆయన, కానీ ఇంకా తప్పదు డ్యూటీస్ అంతా. సో 3:30కి అయితే వెళ్ళిపోయారు. సో ఇంక రోజు అయితే ఇంకా మళ్ళీ వచ్చేస్తారండి 4:30 అలా వచ్చేస్తారు ఈవినింగ్. ఈరోజు ఒక్కొక్క రోజు అయితే 1 డే రారు, నెక్స్ట్ డే అలా ఉంటుంది, ఒక్కొక్క రోజు అయితే వచ్చేస్తారు అలా అనమాట. కష్టపడాల్సిందే. సో దానివల్ల నేను ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటానండి. ఇంకా ఆయన పైన డిపెండ్ అయ్యేది ఏం లేదు, పాపం ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళడం రావడమే సరిపోతుంది. సో అందువల్ల నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను అనమాట. లాస్ట్ డే అయితే జో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువగా నాకు చాలా రిస్క్ అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే. అంటే ఇద్దరిని తీసుకెళ్ళాలి, తీసుకురావాలి స్కూటీలో, అలా కొంచెం కష్టమైంది. ఇంకా ఈరోజు ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా జిమ్మా కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఆయన జో నేటి కూడా బాగున్నాను, అంటే జోని చాలా మిస్ అవుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే హ్యాపీగా ఉంది. ఇంకా జో అయితే ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి అదే ఆలోచిస్తూ ఉన్నాను, నేను రోజు బాధపడతా ఉన్నాను అనమాట. సో ఇంకైతే పాపని అయితే వదిలేసి రావాలండి. ఈరోజు అంతా ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయన్నమాట, ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి, ఎందుకంటే 4 పైన వేడి గుళ్ళలు వచ్చినాయి. సో దానివల్ల కొంచెం కష్టంగా ఉందన్నమాట. అందువల్ల 3-4 డేస్ నుంచి కూడా నేను వ్లాగ్స్ అయితే ఏం చేయలేదన్నమాట, అంటే వేడి గుళ్ళల్లాగా అలా వచ్చేసిందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి 8 అయింది, ఎండ చూడండి ఎలా వచ్చేసిందో. సరే ఎండ 8కి ఈరోజు అయితే నిన్న ఎక్కువ ఎండ లేదండి,
ఈరోజు మరి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంతే అండి, ఈరోజు ఎంతవరకు వీడియో తీస్తున్నా నాకు అయితే తెలియదు. సో చూస్తుండండి. ఓకేనా? హాయ్ అండి, ఇప్పుడే వచ్చానమాట స్కూల్లో వదిలేసి పాపని. స్కూల్లో వదిలేసి ఇంకా కొట్టుకెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చేసానండి. సో నిన్నటి వరకు మొన్న మండే తీసుకొచ్చానండి కొట్లో, నేను ఒక నిన్నటి వరకు ఉన్నాయన్నమాట. సో తెచ్చిన ఇంకా బెండకాయ కరుతుంది, కానీ ఇంకా ఈరోజు అయితే ఆకుపప్పు చేస్తామన్నట్లు ఇంకా సరే, ఇంకా ఈరోజుకి రేపటికి అన్నట్టు తీసుకొచ్చేసానమాట. సో ఎగ్స్ కూడా అయిపోయినాయి. సో ఎగ్స్ అన్ని కూడా కొట్లోనే తీసుకుంటానమాట. సో తీసుకొచ్చేస్తాను. ఈ వీక్ అయితే మార్కెట్కి వెళ్ళలేదండి, లేకపోతే మార్కెట్కి వెళ్తానమాట మండే. అలా వెళ్ళి ఒక 4-5 డేస్కి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకునేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఈ వీక్ అయితే ఇంకా కొట్లోనే ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకునేస్తాను అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయనండి నేను. ఇంకా 9 అవుతుంది అనమాట టైం, బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. యాక్చువల్గా లంచ్ క్యారీ అయితే ఇచ్చి పంపించట్లేదు, ఇంకా లంచ్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేయాలి. లంచ్ ఇచ్చేయాలి కదా, ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే పాపని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. కొద్దిగా అదే చెప్పాను కదా, నా నాలుగు పైన చిన్న గుళ్ళు వచ్చింది అనేసి దానివల్ల మాట్లాడలేకుండా ఉన్నానండి. అయితే కొంచెం మహత్తున్నాను అనమాట, కొంచెం కష్టంగా అంటే మాట్లాడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది అలా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేసేయండి. ఇంకా త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. వాషింగ్ మిషన్కి అయితే వాషింగ్ మిషన్ కూడా వేసి, సో ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకేదైనా చేసుకుంటానండి. తర్వాత ఇంకా చక్క చక్క అని 12:30 అండి, 12:30 అంతా లంచ్ ప్రిపేర్ చేసేసానమాట. సో ఇంకా మా ఆయన అయితే ఈవినింగ్ 4 కల్లా వస్తారండి, 4కి వస్తారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా తీసుకొస్తారు కాబట్టి కొంచెం టెన్షన్ ఉందన్నమాట. అలా అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లంచ్ ప్రిపేర్ చే ఇంకా టైం ఉండదు అనుకుంటాను. సో నేను ఒకవేళ లంచ్ ప్రిపేర్ చేసేప్పుడు ఒకవేళ అంతవరకు ఒకవేళ షూట్ చేస్తే చేయించండి, ఇంకా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి. బిజీ అంటే ఇంక అంతే కదండి, గావడం వాళ్ళంటే ఇంకా ఈ పనులు తప్పవు. సో ఇంకా నాకైతే ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి కొన్ని డబుల్ పనులు అవుతాయన్నమాట, కన్ని పనులు నేనే చేసుకోవాలి అలా అలా అనేసి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఆకంతా విడిపించుకునేసాను అనమాట. పచ్చిమిరపకాయలు ఇంకా వేస్ట్ చేస్తున్నానండి. టమాటా 3ని తీసుకున్నానండి, ఎందుకంటే టమాటా రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఇంకా బెండకాయ ఫ్రై అనమాట. చూడండి చిప్స్ అయితే మా పిల్లలు మా ఆయన పాప మొత్తం ఖాళీ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఆలు చిప్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. తండ్రి కూతురు ఇద్దరు కలిసి తినేసారు, నాకు 4 బాగాలేదు కదా, దాన్ని నేను తిండేదండి. సో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానమాట. చూడండి ఆకుపప్పు బెండకాయ ఫ్రై రైస్ అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా పాపకి అయితే లంచ్ పెట్టేస్తానమాట. ఇంకైతే నేను వ్లాగ్ ఏం చేస్తున్నాను, ఇంకా మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుస్తామండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.